కేంద్ర ప్రభుత్వం పెంచిన వంట గ్యాస్ ధరలను తగ్గించాలి. బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి, ఇన్ఛార్జ్ హుస్నాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్. కట్టెల పొయ్యిపై వంట చేసి నిరసన తెలిపిన కాంగ్రెస్ నాయకులు. నిత్యావసరాల ధరల పెంపుదలపై సామాన్యుడిపై భారం పడుతోంది. కేంద్ర ప్రభుత్వం పెంచిన వంట గ్యాస్ ధరల వలన సామాన్యుడిపై భారం గుదిబండలా మారింది. ఇంటి ఇంటికి వంట గ్యాస్లను సబ్సిడీ ద్వారా ప్రభుత్వం అందిస్తామని చెప్పి నేడు సబ్సిడీ అందించకపోగా ధరలను పెంచుతూ పోతుంది. నిత్యావసర ధరలను సామాన్యుడికి అందుబాటులో అందించాల్సిన ప్రభుత్వాలు భారంగా మారుస్తున్నాయి. పెట్రోల్, డీజిల్, గ్యాస్, వంట నూనె, ఉప్పు వంటి నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలి అని స్థానిక అంబేద్కర్ కూడలిలో నియోజకవర్గ ఇన్ఛార్జి బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి ఆధ్వర్యంలో కట్టెల పొయ్యిపై వంట చేసి నిరసన తెలిపారు. వారితో పాటు ఈ కార్యక్రమంలో డీసీసీ అధికార ప్రతినిధి కెడం లింగమూర్తి, జిల్లా కార్యదర్శి ఎండి హసన్, మడప యాదవరెడ్డి, జిల్లా ఎస్టీ సెల్ అధ్యక్షుడు గుగ్లోతు రాజునాయక్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటి సత్యనారాయణ, హుస్నాబాద్ పట్టణ మండల అధ్యక్షులు అక్కు శ్రీనివాస్, బంకచందు, వైస్ ఎంపీపీ దేవసాని నిర్మల, కౌన్సిలర్లు చిత్తారి పద్మ, కోమటి స్వర్ణలత, భూక్య సరోజన, వల్లపు రాజు, గుడాటిపల్లి సర్పంచ్ బద్దం రాజిరెడ్డి, నియోజకవర్గ యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు ఇసంపల్లి శ్రీకాంత్, కిసాన్ సెల్ మండల అధ్యక్షుడు హనుమాన్ల శ్రీకాంత్ రెడ్డి, పట్టణ కిసాన్ సెల్ అధ్యక్షుడు గోర్ల వెంకన్న, నాయకులు బొంగోని శ్రీనివాస్, వెన్న రాజు, బురుగు కిష్టస్వామి, కల్లెపల్లి వెంకటస్వామి, పున్న సది, బత్తుల రవీందర్, బందారపు శ్రీనివాస్, పోతుగంటి బాలయ్య, సావుల వెంకట్, ఎదునూరి శ్రీధాకర్, గాజుల చంద్రయ్య, చొక్కం గణేష్, కరంటోతు రవి, గుగ్లోతు రాజు, పండరాల దాము, ఎడబోయిన సాగర్ యాదవ్, బురుగు సతీష్, జవహర్ నాయక్, విద్యా నాయక్, రంజిత్ తదితరులు పాల్గొన్నారు. గత 15 రోజుల నుంచి యుద్ధం యొక్క సాకు చూపుతూ మరి ఎప్పటిలాగానే ఒక డ్రామాకు తెరలేపి 5 రాష్ట్రాల ఎలక్షన్ల తర్వాత మరొక్కసారి పెట్రోలు, డీజిల్, గ్యాస్ ధరలపై వాయింపుడు మూత మొదలుపెట్టిన కేంద్ర ప్రభుత్వం. మరి కేంద్ర ప్రభుత్వం ప్రతిసారి ఇదే ఒక డ్రామా నడుస్తున్నది. ఏ ఎలక్షన్ వచ్చినా, ఏ రాష్ట్రంలో వచ్చినా కూడా పెట్రోల్ ధరలు తగ్గించుడు, లేకపోతే స్తబ్దతలో ఉంచుడు, ఎలక్షన్లు అయిపోగానే రిజల్ట్ రాగానే మళ్ళీ పెంచుడు మొదలుపెట్టుడు. కానీ ఏనాడు కూడా కేంద్ర ప్రభుత్వం మరి మోడీ గారి నాయకత్వంలో వాళ్ళు ఇచ్చిన హామీల ప్రకారం వచ్చేది అని చెప్పి మరి యుద్ధం ఉన్నా లేకున్నా అంతర్రాష్ట్రీయ చమురు ధర 26-27 డాలర్లకు బ్యారల్కు తగ్గినా కూడా వీళ్ళు ఎన్నడూ కూడా ధరలు తగ్గించకుండా $100 $110 ఉన్న రేట్లను అదే వర్తింపజేసి మరి పేదల యొక్క నడ్డి విరిపిస్తుంటే మరి ఏ ప్రజలు కూడా ఏం చేయాలని అర్థం కాని పరిస్థితులు ఉన్నారు. ఇవాళ గత 5 రోజుల నుంచి చూస్తుంటే రోజుకు రూపాయి 2 రూపాయలు చొప్పున పెట్రోల్ డీజిల్ గ్యాస్పై మరి 50 రూపాయలు పెంచుతూ మరి ఇవాళ సోదరిమల్లు ఆడపడుచుల యొక్క ఇబ్బందులు మరి ఏదైతే మోడీ గారు మొదట్లో ఎలక్షన్లు అప్పుడు చెప్పిండు ఇంటింటికి గ్యాస్ ఇస్తాం, మరి మళ్ళా సోదరిమల్లు మహిళా సోదరిమల్ల కంట్ల కన్నీళ్లు రానియకుండా చేస్తున్నాడు. కానీ ఇవాళ ప్రత్యక్షంగా చూసినాం మనము గ్యాస్ ధరలు ఏ విధంగానైతే ఆకాశాన్ని అంటినాయో మరి మళ్ళా కట్టెల పొయ్యి పెట్టుకుంటే ఏ విధంగా మహిళా సోదరిమల్లు ఇబ్బంది పడుతున్నారు. అంతేకాకుండా మరి యావత్ భారతదేశంలో ఇవాళ అన్ఎంప్లాయ్మెంట్ ఉన్నది, నిరుద్యోగ సమస్య ఉన్నది, మరి ఎకనామీ ఒక తీరుగా పడిపోతున్నది కోవిడ్ చేయబట్టి, మరి అనేక కారణాలు చేయబట్టి మరి ప్రజలను ఆదుకునేది పక్కకు పెట్టి వీళ్ళు ధరలు పెంచుకుంటూ పోయి ప్రభుత్వ ఖజానాలు నింపుకొని దాని తర్వాత ఓట్లు దండుకునేది ఎందుకు, వెల్ఫేర్ స్కీమ్స్ తెచ్చి ప్రజా సంక్షేమం అని చెప్పి మరి ప్రజలను ఇబ్బంది పెట్టుకున్నారు. మరి అంతేకాకుండా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వానికి వస్తే మనం గమనించాల్సింది గత 15 రోజుల నుంచి చూస్తున్నాము మెల్లమెల్లగా చెప్పుకుంటా మంది ఎక్కించారు, మరి ఎక్కగేలకు పెంచనే పెంచారు. ఏది మన కరెంటు ధరలు, డిపాజిట్లను పెంచారు, అడ్డగోలు కరెంటు ధరలు పెంచితే ఇవాళ మరి సామాన్య జనం ఏమనుకుంటున్నారు అనేది వాళ్ళు ఒక్కసారి కూడా ఆలోచిస్తలేరు. ఎందుకంటే అక్కడ ఎలక్షన్లు అయిపోయినాయి, ఇక్కడ ఎలక్షన్లు లేవు కాబట్టి మనం ఎంత బాధించినా ప్రజలకు దిక్కే లేదనుకున్న విషయంలో కాంగ్రెస్ పార్టీ ఎప్పటికైనా కూడా గతంలో ఉన్నట్టు కూడా ఇవాళ మరి పేద ప్రజానీకానికి, మధ్యతరగతి ప్రజానీకానికి పక్షాన ఉండడానికి మేము వారి పక్షాన్ని ఇవాళ పోరాడుతున్నాం. యావత్ రాష్ట్రంలో, తెలంగాణలో కాకుండా భారతదేశంలో మొత్తం కూడా మరి ఈ యొక్క ఇంధన ఛార్జీలు పెంపుపై నిరసన కార్యక్రమాలు చేపడుతున్నాము. రాబోయే కాలంలో మరొక 2 రోజుల్నే హుస్నాబాద్ హెడ్ క్వార్టర్ల
మరి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ డిఈ గారి ఆఫీస్ ముందర పెద్ద ఎత్తున మరి కరెంట్ ఛార్జీల పెంపుపై కూడా పెద్ద ఎత్తున ధర్నా ఉంటుంది కాబట్టి సాధారణ ప్రజలని రాజకీయాలకు అతీతంగా ఇదేందో రాజకీయ పార్టీకి సంబంధించిన అంశం కాదు ఇది మొత్తం ప్రజలకు సంబంధించిన అంశం కాబట్టి పెద్ద ఎత్తున మీ అందరి మద్దతు కాంగ్రెస్ పార్టీ పక్షాన నేను కోరుతూ ఎల్లుండి జరగబోయే కార్యక్రమాన్ని కూడా మరి అదొక సక్సెస్ఫుల్ గా చేసి మరి ప్రభుత్వం యొక్క దృష్టి ఈ సమస్యపై మరలించే విధంగా చేయాలని చెప్పి మీ ద్వారా నేను కోరుతున్నాను।